హలో అండి వెల్కమ్ టు రియల్ బూమ్ నేను మీ రవిప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్ అమరావతి అండి ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలామంది అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి చేస్తే ఏమన్నా హై ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేసి స్టక్ ఆన్ అయిపోతామా చేయకపోతే ఫ్యూచర్లో హై ప్రైజెస్లో పర్చేజ్ చేయాల్సి వస్తుందా ఏదైనా మిస్ అవుతామా అని ఇలా రకరకాల అనుమానాలు అండి సో అమరావతిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఆ ప్లేసెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మీకు ఒక ఐడియా ఇస్తాను సో ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ మీరు చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయవచ్చు బట్ బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ మీకు కనుక రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉండి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం పర్చేజ్ చేస్తున్నాము అనుకుంటే ఒకలాగా సీట్ క్యాపిటల్లో హైక్ అయిన ప్రైజెస్లో అయినా పర్చేజ్ చేయొచ్చు సీట్ క్యాపిటల్లో ఈ మధ్య విపరీతంగా ప్రైజెస్ పెరగటం జరిగింది సో మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే త్రీ ఫోర్ ఇయర్స్లో రిజల్ట్స్ రీప్ చేయాలి అనుకున్న వాళ్ళైతే సీట్ క్యాపిటల్లో ఎంటర్ అవ్వద్దు దట్స్ మై అడ్వైజ్ రిస్క్ బేరింగ్ క్యాపిబుల్టీస్ అంటే ఎక్సెస్ మనీ ఎవరికైతే ఉంటుందో నెక్స్ట్ జనరేషన్కి ఆ ప్రాపర్టీ యూజ్ అవుతుంది ఒక మంచి ప్రాపర్టీ అవుతుంది అనుకున్న అయితే సీట్ క్యాపిటల్లో కొంచెం ప్రైజెస్ ఎక్కువైనా కూడా డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయవచ్చు ఎందుకంటే ఓల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతి ఫ్యూచర్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అదైతే ఒక మంచి క్యాపిటల్ సిటీ అవుతుంది కదా సో అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అమరావతి అనేది త్రీ మండల్స్ అంటే అమరావతి కోర్ క్యాపిటల్ సీట్ క్యాపిటల్ ట్వంటీ నైన్ విలేజెస్లో ఉంది త్రీ మండల్స్ తుళ్ళూరు మండల్ మంగళగిరి మండల్ అలాగే తాడేపల్లి మండల్ ఈ సీట్ క్యాపిటల్ అనౌన్స్ చేయకముందే తాడేపల్లి మండల్ మంగళగిరి మండల్లో ప్రైజెస్ హై రేంజ్లోనే ఉన్నాయి ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ అక్కడ ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి క్యాపిటల్ అనౌన్స్ చేయకముందు కూడా సో ఇప్పుడు కొత్తగా ప్రైజెస్ పెరిగింది ఎక్కడ అంటే తుళ్ళూరు మండల్లో ఉన్న విలేజెస్ అలాగే సీట్ క్యాపిటల్లో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ అంతా తుళ్ళూరు మండల్లోనే ఉంటుంది అంటే ట్వంటీ నైన్ విలేజెస్లో ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ విలేజెస్ తుల్లూరు మండల్లోనే ఉంటాయి రిమైనింగ్ మంగళగిరి మండలం అండ్ తాడేపల్లి మండలం మంగళగిరి అండ్ తాడేపల్లి క్యాపిటల్ అనౌన్స్ చేయకముందే డెవలప్డ్ ప్లేసెస్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ కొంచెం హైలో ఉన్న హై ప్రైజెస్లో ఉన్న ప్లేసెస్ సో ఇప్పుడు తాడేపల్లి మంగళగిరి తీసుకుంటే ఇప్పుడు సీట్ క్యాపిటల్ అనౌన్స్ చేయటం వల్ల కొత్తగా పెరిగింది ఏం లేదు ఆల్రెడీ అక్కడ హై ప్రైజెసే ఉన్నాయి సో అలా ఇన్వెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు లేదు ఈ బడ్జెట్లో మనం బేర్ చేయలేము అంత రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ లేవు అన్నప్పుడు మీరు సెకండ్ స్టెప్ ఏం చేయొచ్చు అంటే ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతికి ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఏ విలేజెస్ అయితే ఉన్నాయో ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ విలేజెస్ వరకు ఉన్నాయండి ఇన్నర్ రింగ్ రోడ్ని టచ్ చేస్తా ఆ విలేజెస్లో కొన్ని విలేజెస్లో ఇప్పటికీ కూడా మీకు నార్మల్ ప్రైజెస్లో అంటే అందరికీ అందుబాటు ప్రైజెస్లో ఎఫర్టబుల్ ప్రైజెస్లో ల్యాండ్స్ ఉన్నాయి మీరు ప్రాపర్ రీసెర్చ్ చేసుకోండి ఆ విలేజెస్ విజిట్ చేయండి అక్కడ ఎంక్వైరీ చేసుకోండి అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి సో అలాంటి ప్లేసెస్ ఇన్నర్ రింగ్ రోడ్కి చుట్టుపక్కల అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ స్ట్రెచ్ అండి ఇంకొంచెం దూరం వెళ్దాము అనుకుంటే ఫర్ అవుటర్ రింగ్ రోడ్ అండి కానీ అవుటర్ రింగ్ రోడ్ ఏంటంటే విజయవాడ సిటీని గుంటూరు సిటీని ఇట్లా కనెక్ట్ చేసుకుంటూ అమరావతిని కనెక్ట్ చేస్తుందో ఉంది సో అలాంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాకి అటాచ్డ్గానే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది సో అక్కడ మీరు ప్రైజెస్ తక్కువలో ఎక్స్పెక్ట్ చేయొద్దు అవుటర్ రింగ్ రోడ్ బయట అంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మీకు డెఫినెట్గా రీజనబుల్ ప్రైజెస్లో ఇప్పటికీ కూడా చాలా వెంచర్స్లో ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉంది ఈవెన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో అమరావతిలో పర్చేజ్ చేయాలి క్యాపిటల్ రీజియన్లో పర్చేజ్ చేయాలి అంటే ఇది ప్రాసెస్ అట్టి రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి ఎస్ గో ఫర్ సీట్ క్యాపిటల్ లేదు కొంత ఎఫోర్డబుల్ ప్రైజెస్లో నేను పర్చేజ్ చేయాలి అంటే ఇన్నర్ రింగ్ రోడ్ స్ట్రెచ్ తీసుకోండి ఆ ఇన్నర్ రింగ్ రోడ్కి అటాచ్డ్గా ఏవైతే విలేజెస్ ఉన్నాయో అవి ఎన్ని విలేజెస్ ఐ డోంట్ రిమెంబర్ క్లియర్లీ కానీ ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాటిని మార్క్ చేసుకోండి ఆ విలేజెస్లో కొన్ని విలేజెస్లో చాలా తక్కువ ప్రైజెస్లో ఇప్పటికీ కూడా ల్యాండ్ అవైలబిలిటీ ఉంది అక్కడ రైట్ కైండ్ ఆఫ్ రియల్టర్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు లేదంటే మీరు స్వయంగా సర్వే చేసుకోవచ్చు అలాంటి విలేజెస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి లేదు నెక్స్ట్ స్టెప్ గో ఫర్ అవుటర్ రింగ్ రోడ్ అండి అవుటర్ రింగ్ రోడ్ తర్వాత మీరు ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళితే మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా మీరు మీ రిక్వైర్మెంట్స్ ఏంటి మీ బడ్జెట్ ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఇలా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బట్ ఒక ప్రికాషన్ అండి ఇలా పర్చేజ్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ అయితే దృష్టిలో పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర పర్చేజ్ చేస్తూ ఉన్నారు ఇన్నర్ రింగ్ రోడ్కి అటాచ్డ్గా ఏదో ఒక విలేజ్ విజిట్ చేశారు విజిట్ చేసినప్పుడు మీరు పర్చేజ్ చేసే ప్రేజ్కి కనెక్టివిటీ ఎలా ఉందనేది చెక్ చేసుకోండి ఫస్ట్ థింగ్ కనెక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్ విజయవాడ నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది గుంటూరు నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది లేకపోతే క్యాపిటల్ సీట్ క్యాపిటల్ నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది ఇవైతే చెక్ చేసుకోండి ఈ కనెక్టివిటీ ఉంటే ఫ్యూచర్లో మీకు ల్యాండ్ ప్రైజెస్ పెరగడానికి స్కోప్ ఉన్నట్లు అలాగే ఆ విలేజ్ కెపాసిటీ ఏంటి అక్కడ అంటే ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కొంచెం అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి సో ఇది ఎలా అంటే మీరు ప్రాపర్టీ పర్చేజ్ చేసేటప్పుడు ఎప్పుడు ఎంటర్ అవ్వచ్చు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు అనేది మీకు ఒక ఐడియా రావాలి ఎప్పుడు ఎంటర్ అవ్వచ్చు అంటే మీరు వెళ్ళిన విలేజ్లో అప్పుడే కొత్తగా కన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి అనుకోండి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి అప్పుడే న్యూ కన్స్ట్రక్షన్ చాలా ఉన్నాయి అది ఎంట్రీ పాయింట్ ఆ టైంలో ఎంటర్ అవ్వచ్చు అక్కడి నుంచి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత కొత్త కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయంటే పాపులేషన్ పెరుగుతూ ఉంది పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది అక్కడ నుంచి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి మీరు మీరు ఎగ్జిట్ అవ్వాలంటే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పెరిగిన ప్రైజ్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు అప్పటికి మీద ఒక మంచి ప్రాపర్టీ అవుతుంది ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎక్కడ ఎంటర్ అవ్వాలి అలాగే మీరు పర్చేజ్ చేసేటప్పుడే మీ ఎగ్జిట్ ప్లాన్ కూడా ప్లాన్ చేసుకోవాలి అంతేగాని ఇన్నర్ రింగ్ రోడ్ అన్నాను కదా అవుటర్ రింగ్ రోడ్ అన్నాను కదా ఎక్కడంటే అక్కడ పర్చేజ్ చేసి తర్వాత ప్రైజెస్ పెరగలేదు అంటే ఏం చేయలేము సో ఈ పారామీటర్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకోండి కనెక్టివిటీ ప్లస్ మల్టిపుల్ కనెక్టివిటీ అక్కడ ఉన్న పాపులేషన్ ఏంటి పాపులేషన్ డెన్సిటీ ఏంటి అక్కడున్న ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఏంటి సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి వీటన్నిటినీ కొంచెం ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసి మీరు ఆ రీసెర్చ్ చేయకపోతే ప్రాపర్ కైండ్ ఆఫ్ రియల్టర్ని ఐడెంటిఫై చేసి అట్లా పర్చేజ్ చేసుకోండి అమరావతి ఇన్వెస్ట్మెంట్లో జరుగుతున్న ఇంకొక పొరపాటు అండి ఎమోషనల్ బయంగ్ చాలా జరుగుతూ ఉంది ఈవెన్ జంగిల్ క్లియరెన్స్ అవన్నీ లేఅవుట్స్లో కూడా మ్యాప్ చూసి పర్చేజ్ చేస్తూ ఉన్నారు అలా ఎప్పుడు పర్చేజ్ చేయొద్దండి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వెయిట్ అండి ఇప్పటికప్పుడు ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయేదేం లేదు ఆ పెరగాల్సింది ఆల్రెడీ పెరిగిపోయింది మ్యాటర్ ఆఫ్ వన్ టూ మంత్స్లోనే ఆ ప్రైజెస్ పెరిగినాయి సో ఇప్పుడు ఇంకేదో ప్రైజెస్ జంప్ అవుతాయి ఈరోజు మనం పర్చేజ్ చేయకపోతే ఏదో మిస్ అవుతామనే మైండ్ సెట్లోకి అయితే వెళ్ళకండి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్లో ప్రాసెస్ ఓవర్ నైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగదు సో ల్యాండ్ ప్రైజెస్ కూడా పెరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్యారల్గా ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఓవర్ రైడ్ చేసి ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయో ఆ ల్యాండ్ ప్రైజెస్ డెఫినెట్గా బౌన్స్ బ్యాక్ అవుతాయి ఇది గుర్తుపెట్టుకోండి చాలు సో తొందరపడాల్సిన అవసరం అయితే లేదు ఈవెన్ జంగిల్ క్లియరెన్స్ జరగకుండా మీ ప్లాట్ చూసుకోకుండా దానికి అప్రోచ్ ఎలా ఉందో కూడా చూసుకోకుండా బ్లైండ్గా మ్యాప్లో చూసి ఫార్టీ థౌజండ్కి పర్చేజ్ చేసాం ఫిఫ్టీ థౌజండ్కి పర్చేజ్ చేసామని పర్చేజ్ చేసిన తర్వాత నాకు కాల్ చేస్తా ఉన్నారు ఈ మధ్య అలాంటి కాల్స్ వచ్చినాయి సో అలా అసలు ఇప్పుడు పర్చేజ్ చేయొద్దు అంత అవసరమూ లేదు అంత తొందరపడాల్సిన అవసరం కూడా అక్కడ ఏమీ లేదు అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ చాలా ఉందండి చాలా వెంచర్స్ ఉన్నాయి ప్రోపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేసుకోవచ్చు ఈవెన్ సిక్స్ మంత్స్ తర్వాత కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు తొందరపడద్దు కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి అది ప్రోపర్ వేలో ఈ విషయంలో మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఎలాంటి అడ్వైస్ కావాలన్నా యూ క్యాన్ డెఫినెట్లీ కాంటాక్ట్ మీ ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు నేను మీకు ఒక మంచి యాక్షన్ ప్లాన్ ఒక మంచి గైడెన్స్ అయితే ఇవ్వగలుగుతాను సో ట్రై టు మేక్ షూర్ అండి ఎవ్రీ షుడ్ మేక్ రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఏదో జరిగిపోతుందని జంగిల్లో వెళ్ళి ఫ్లాట్స్ పర్చేజ్ చేయటం అలాంటి పనులు చేస్తూ తర్వాత రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంత మోసం అని మళ్ళీ మీరే అంటారు సో ఇలాంటి పనులు అయితే చేయకండి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పర్చేజ్ చేయండి సో నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి గైడెన్స్ కావాలన్నా యూ కెన్ కాల్ మీ ఆర్ వాట్సాప్లో కాంటాక్ట్లోకి వస్తే ఇంకా బెటర్ థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్